ఈ ప్లాస్టిక్ అంతా చూసి నాకు ముంబై మహానగరాన్ని అయితే ఒక పట్టు పట్టాల్సిందే మనం. పొద్దు పొద్దున్నే పోలీస్ చెకింగ్. ఈ ట్రైన్ రాగ్జిల్ ఎల్టీటీ అండ్ ఈస్ట్ కోస్ట్ రైల్వేస్ వాళ్ళు ఆపరేట్ చేస్తారు అండ్ మెయింటెనెన్స్ కూడా వాళ్ళే చేస్తారు. హే గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరో కొత్త వీడియో అయితే మీ ముందుకు వచ్చాను. రైట్ నౌ నేను ముంబై మహానగరంలో అయితే ఉన్నాను. మరో కొత్త జర్నీ తో మిమ్మల్ని మా ఊరైతే తీసుకెళ్లిపోతున్నాను. ఈ రోజు నుంచి బ్లాగ్స్ అయితే చాలా చాలా కొత్తగా అయితే ఉంటాయి. గైస్, రైట్ నౌ నేను లోకమాన్య తిలక్ టెర్మినస్ అంటే ఎల్టీటీ లో ఉన్నాను. ఇది ఒక సపోర్టింగ్ స్టేషన్ ఫర్ ముంబై అన్నమాట. ఇప్పుడు టైం అయితే చూడండి, ఉదయం 6:10 అయితే అవుతుంది. ఇక్కడ క్రౌడ్ ఎలా ఉంది, వీళ్ళందరూ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ట్రైన్స్ కి వచ్చిన వాళ్ళు అండ్ అలాగే డిఫరెంట్ డిఫరెంట్ ట్రైన్స్ ని క్యాచ్ చేసే వాళ్ళు. ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటది నేను ఏ ట్రైన్ ఎక్కబోతున్నానో ఏంటో అనేది, కానీ మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, ఎల్టీటీ టు విశాఖపట్నం ఎల్టీటీ ఎక్స్ప్రెస్ అంటారు. సో లోపలికి అయితే వెళ్ళిపోదాం. మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 3 అయితే ఉంటుంది. లోపలికి రాగానే వేరే సినారియో ఉంది అసలు మొత్తం. మనం సిఎస్టీఎం చూసాం అండ్ అలాగే ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్ చూసాం కదా. ఈ రైల్వే స్టేషన్ అయితే ఎలా ఉంది, కొంచెం మాస్ క్రౌడెడ్ అనే చెప్తాను. ఎందుకంటే ఇక్కడికి మాక్సిమం ట్రైన్స్ అన్ని యూపీ బీహార్ అండ్ అలాగే మన సౌత్ సైడ్ కూడా కొన్ని ట్రైన్స్ అయితే ఇక్కడ నుంచి డిపార్ట్ అయితాయి. అండ్ మనం వెళ్ళబోయే ట్రైన్ నెంబర్ వచ్చి 18520 ఎల్టీటీ విశాఖపట్నం ఎక్స్ప్రెస్. డిపార్చర్ వచ్చి 6:55 AM. క్రౌడ్ అయితే ఈ స్టేషన్ లో మామూలుగా లేదని చెప్పాను కదా. మొత్తం అందరూ డిపార్చర్స్ గురించి వీళ్ళంతా వెళ్లేది ప్లాట్ఫామ్ మీదకి. ప్లాట్ఫామ్ నెంబర్ 1 లో అయితే నేను ఏసీ ప్రీపెయిడ్ వెయిటింగ్ హాల్ అయితే స్పాట్ చేశాను. పర్ అవర్ గా అయితే 10 రూపాయలు చార్జ్ చేస్తారు వీళ్ళు. వాష్రూమ్స్ అవి ఉన్నాయి కానీ అంత క్లీన్ గా అయితే లేవు. ఇదిగోండి లోపల సినారియో అయితే ఇది. జంప్ జటాక్ ఎస్కలేటర్లు అయితే ఉన్నాయి కదా, వెళ్ళేది పైకి వెళ్ళేది పని చేయట్లేదు, నడిచే వెళ్ళాలి. ఎల్టీటీ లో నేను స్పాట్ చేసిందంటే 5 ప్లాట్ఫామ్లు. మన ట్రైన్ వచ్చి 3వ ప్లాట్ఫామ్ లో ఉంది. 3వ ప్లాట్ఫామ్ గెలా వెళ్ళాలి. ప్లాట్ఫామ్ నెంబర్ 3 అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 కి అయితే ఇప్పుడే ఒక ట్రైన్ వచ్చింది. ఏ ట్రైన్ చూపిస్తా మీకు. ఈ ట్రైన్ అయితే ఇప్పుడు ప్రతాప్ గఢ్ నుంచి ఎల్టీటీ ముంబైకి అయితే వచ్చింది. ఈ ట్రైన్ పేరు ఏంటంటే ఉద్యోగ నగరి ఎక్స్ప్రెస్. ఇదిగోండి మన ట్రైన్ అయితే ఎల్టీటీ ముంబై నుంచి విశాఖపట్నం వరకు. ఇవన్నీ కూడా స్లీపర్ క్లాస్ కోచ్లు. నేను చేపించుకుంది 3rd AC. 3rd AC కోచ్లు అయితే ఆ వెనకాల అయితే చూసిన స్టేషన్స్ తో పోల్చుకుంటే ఎల్టీటీ ఇస్ ద వరస్ట్ అని చెప్తాను నేను. 0 మెయింటెనెన్స్, అసలు మెయింటెనెన్స్ లేదు, ఎవడు సరిగ్గా సమాధానం చెప్పట్లేదు. అసలు సిఎస్టీఎం కానీ ముంబై సెంట్రల్ కానీ ఏ రేంజ్ లో ఉన్నాయో తెలుసా? ముంబైకి అయితే చాలా సపోర్టింగ్ స్టేషన్స్ ఉన్నాయండి. అందులో ముంబై సెంట్రల్ ఒకటి, సిఎస్టీఎం కాకుండా ఎల్టీటీ ఒకటి, కళ్యాణ్ ఒకటి, దాదర్ ఒకటి, పన్వేల్ ఒకటి. ఇవి కొంచెం మెయిన్ స్టేషన్స్. సపోర్టింగ్ స్టేషన్ లిస్ట్ లోకి బాండ్రా టెర్మినస్ కూడా వస్తుందండి. మనకు వచ్చైతే B1 దగ్గరికి వచ్చేసాను. నా సీట్ నెంబర్ 29. ఇంకొక విషయం తెలుసా, ఈ ట్రైన్ విశాఖపట్నం వయా సికింద్రాబాద్ అయితే వెళ్తుంది. అండ్ ఈ ట్రైన్ వచ్చేసి ఈస్ట్ కోస్ట్ రైల్వేస్ వాళ్ళు ఆపరేట్ చేస్తారు అండ్ మెయింటెనెన్స్ కూడా వాళ్ళే చేస్తారు. సో లోపలికి అయితే వెళ్ళిపోదాం మనం మన సీట్ దగ్గరికి. నా సీట్ 29 అని చెప్పాను కదా, మిడిల్ బర్త్ వచ్చింది ఈసారి. ఇంకా కోచెస్ కి అయితే పవర్ కనెక్షన్ ఇవ్వలేదు అండ్ ఎల్ఎస్బి కోచెస్ కి అయితే ఈ ట్రైన్ అప్గ్రేడ్ అయితే అయ్యింది. ఇప్పుడే ప్లాట్ఫామ్ నెంబర్ 3 కి అయితే ఒక ట్రైన్ వస్తుంది. ఈ ట్రైన్ రాగ్జిల్ ఎల్టీటీ అండ నేనైతే ఫస్ట్ టైం వింటున్నాను. ఈ డెస్టినేషన్ పేరు ఎక్కడుందో కూడా తెలియదు, రాగ్జిల్. ఇప్పుడే ట్రైన్ అయితే వస్తుంది. సెంట్రల్ రైల్వేస్ అయితే ఆపరేట్ చేస్తుంది ట్రైన్. బేసిక్ గా ఈ ఎల్టీటీ స్టేషన్ ఉంది కదా, ఈ ఎల్టీటీ స్టేషన్ ఎయిర్పోర్ట్ కి అయితే చాలా దగ్గరలో ఉంటుంది. పొద్దు పొద్దున్నే వితౌట్ టికెట్ అనుకుంటా పాపం లోపలికి అయితే వచ్చేసారు వీళ్ళు. వాళ్ళకైతే ఫైన్ వేస్తున్నాడు. పొద్దు పొద్దున్నే పోలీస్ చెకింగ్. తెలిసి మన ట్రైన్ కి ప్యాంట్రీ లేదనుకుంటా, ఇవన్నీ కూడా కోచ్లో ఎక్కిస్తారు. మన ట్రైన్ వచ్చి ఎగ్జాక్ట్లీ 6:55 కి అయితే వెళ్ళిపోతుంది ప్లాట్ఫామ్ నుంచి. సో టైం అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. అండ్ ఈ రోజు ఏదో టెక్నికల్ ఇష్యూ వచ్చి S10 కోచ్ అయితే తీసేశారంట. ఆ కోచ్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా ట్రైన్ లో వేరే కోచెస్ లో అయితే వాళ్ళని అడ్జస్ట్ చేశారు. మొత్తం లోపల రచ్చ రచ్చ రచ్చగా ఉంది సార్. అటు నుంచి ఇటుకి, ఇటు నుంచి అటుకి, బొబ్బో. మన ట్రైన్ అయితే ఎల్టీటీ నుంచి బయలుదేరిపోయింది. ఎగ్జాక్ట్లీ టైం అంటే టైం కు తీసాడు. ఈ రోజు మనం ప్రయాణం చేయబోయేది ఎక్కడికంటే తెలుసు కదా, రాజమండ్రికి. డెస్టినేషన్ స్టేషన్ కి అయితే వెళ్ళట్లేదు. సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు మన ట్రైన్ అయితే అప్రాక్సిమేట్ గా 1500 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ప్లాట్ఫామ్ కూడా మనం దాటలేదు, ఎవరో చైన్ లాగినట్టున్నారు. ఆగిపోయింది ట్రైన్. ముంబై మహానగరానికి ఇంకా సెలవు, కానీ ఏ మాటగా మాట చెప్పుకోవాలి, అద్దరింది సిటీ. అయితే నేనైతే డెఫినెట్లీ వచ్చి మొత్తం చాలా స్టేషన్స్ అయితే ఎక్స్ప్లోర్ చేయాలి అండ్ చాలా మ్యాటర్ అయితే ఉంది ముంబైలో. ఇప్పుడు దాకా అయితే చేసాం ముంబై మహానగరాన్ని అయితే ఒక పట్టు పట్టాల్సిందే మనం. మన ట్రైన్ ఫుల్ వ్యూ అయితే ఇప్పుడు కనిపిస్తుంది. చాలా అంటే చాలా పెద్ద ట్రైన్ మంది అండ్ బ్యాక్ సైడ్ వ్యూ. ఇంకా ప్లాట్ఫామ్ నుంచి అయితే బయటికి రాలేదు మనం, ఐ మీన్ మన ట్రైన్ అండి.
స్టేషన్ బయటికి రాగానే పరిస్థితి అయితే ఇది చూసారా, మొత్తం ప్లాస్టిక్ 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 మయం. మన ట్రైన్ ఎల్టీటీలో స్టార్ట్ అయ్యాక ఫస్ట్ స్టాప్ ఆఫీషియల్ గా పూణేలోనే ఆగుద్ది. మధ్యలో లోనావాలా కండాలా మిగతా చిన్న చిన్న స్టేషన్స్ ఏది కూడా ఆగదు. అండ్ సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు మన ట్రైన్ 21 స్టేషన్లు అయితే టచ్ చేసుకుంటూ వెళ్తుంది. కొంచెం సేపట్లో అయితే మళ్ళీ మనం బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ లోనావాలా ఘాట్ లో కలుద్దాం. ఈ ప్లాస్టిక్ అంతా చూసి నాకు అలా ఎలా లేదు. చూడండి ఒకసారి, ఎల్టీటీ దగ్గర నుంచి ఒక సైడ్ వెళ్ళాం అనుకోండి ఈస్టర్న్ ఎక్స్ప్రెస్ హైవే, ఇంకొక సైడ్ వెళ్ళాం అనుకోండి వెస్టర్న్ ఎక్స్ప్రెస్ హైవే. చెప్పాను కదా ఎయిర్పోర్ట్ అయితే చాలా చాలా దగ్గర ఉంటుందని ఎల్టీటీకి. సో ఏదో ఫ్లైట్ అయితే వెళ్ళిపోతుంది ముంబై నుంచి. అండ్ మీకు తెలిసిన ఫేమస్ డైలాగ్స్ ఏమేమి ఉన్నాయో ముంబై సిటీ మీద అవి అయితే కామెంట్ చేయండి. నాకు నచ్చిన డైలాగ్ ఏంటో తెలుసా, ఏ ముంబై షహర్ కో పిషాబ్ కర్నే కే లియే ఆయా థా. ముంబై వచ్చి లోకల్ ట్రైన్ లో ట్రావెల్ చేయకపోతే చాలా మిస్ అయినట్టండి మనం. నేను చాలా మిస్ అయ్యాను. అరే 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 అరే, అది ఏసీ లోకల్ ట్రైన్, ఏమైనా కొట్టిపడేస్తున్నారా? ముంబై లోకల్ ట్రైన్స్ కు ఒక స్పెషాలిటీ ఉందండి, అది ఏంటో తెలుసా, కొన్ని ఫాస్ట్ ట్రైన్స్ ఉంటాయి కొన్ని స్లో ట్రైన్స్ ఉంటాయి, అవి కనుక్కుని ఎక్కాలి మనం, లేదనుకోండి ఇక్కడ బిక్కిరి అయిపోతాం తెలుసా. అలా ఎలా ఉండదు క్రౌడ్. ఫ్లైట్ మీద ఫ్లైట్ అయితే టేక్ఆఫ్ అవుతుంది. మనం అయితే ఘాట్కోపర్ స్టేషన్ ని స్కిప్ చేస్తున్నాం. ఇది ఘాట్కోపర్ ముంబై లోకల్ స్టేషన్. షెడ్యూల్ ప్రకారం మనం పూణే రీచ్ అయ్యేటప్పటికి 10:15 అయితే అవుద్ది. సో చూద్దాం మన ట్రైన్ ఏ టైం కు రీచ్ అవుతుందో ఏంటో. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ లోనావాలా ఘాట్ కి అయితే ఎంటర్ అయిపోయాం మనం. ట్రైన్ అయితే ఇప్పుడు దాకా ఫాస్ట్ కొట్టాడు, ఘాట్ లోకి ఎంటర్ అవగానే స్లో చేసి టనల్ మీద టనల్ అయితే వస్తుంది. కాకపోతే నేను కొన్ని టనల్స్ చూపిస్తా. ఇంకొక పక్క అయితే వ్యాలీ వ్యూ ఎలా కనిపిస్తుంది. ఎంతైనా లోనావాలా అందం అంతా కూడా మాన్సూన్ లోనే ఉంటదండి. మాన్సూన్ లో ఇటు చూడండి, వాటర్ ఫాల్ వాటర్ ఫాల్ వాటర్ ఫాల్. మనం ఈసారి అయితే మిస్ అయిపోయాం, నెక్స్ట్ టైం అయితే అసలు మిస్ అవ్వం. ఇది కదా మనకు కావాల్సింది. ఇప్పుడు వాటర్ పడుతుంది. చూశారు కదా, ఇది కొంచెమే కొంచెం చూపించాను మీకు. నెక్స్ట్ అయితే ఫుల్ బ్లాగ్ వస్తుంది, కొంచెం వెయిట్ చేయండి. దేని గురించి అనుకుంటున్నారు, లోనావాలా ఘాట్ గురించి. అందుకోండి మన ట్రైన్ లాస్ట్ లో చూసారా, మన ట్రైన్ కి మూడు బంకర్లు అయితే పెట్టారు, కనిపించాయి బంకర్లు. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్రిడ్జ్ ని అయితే క్రాస్ చేసుకుంటూ మన ట్రైన్ లోనావాలాకి ఎంటర్ అయిపోతుంది. వెనకాల బంకర్లు చూసారు కదా, నాకు తెలిసి లోనావాలా స్టేషన్ లో ఏదైనా టెక్నికల్ హాల్ట్ ఉండొచ్చు, అక్కడ బంకర్లు అవి తీసేస్తారు. కండలు అయితే క్రాస్ అయిపోయాం మనం. అండ్ ఇక్కడైతే వ్యాక్స్ మ్యూజియం బ్రాండింగ్ చూసారా. ఇక్కడ లోనావాలా ఘాట్ ఎక్కే ముందు అయితే బంకర్లు అది పెట్టారు, నేను చెప్పడం మర్చిపోయాను. సో సడన్ గా నాకు బంకర్లు చూడగానే గుర్తొచ్చింది, అందుకే చెప్తున్నాను మీకు. వెల్కమ్ టు లోనావాలా. చెప్పాక టెక్నికల్ హాల్ట్ అని. సో ఆ బంకర్లు అవి ఇక్కడ తీసేస్తారు నాకు తెలిసి. ఇఫ్ పాసిబుల్ మనం చూపిద్దాం ఎలా తీస్తున్నారు అనేది. ప్లాట్ఫామ్ నెంబర్ 1 లోనావాలా. ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి, ఇవన్నీ కూడా ఏంటో తెలుసా, బంకర్లు. కసరత్ నుంచి లోనావాలా దాకా తీసుకొస్తే మళ్ళీ లోనావాలా నుంచి కసరత్ కి అయితే వెళ్ళిపోతాయి ఇవి. మన ట్రైన్ అయితే లోనావాలాలో ఆగింది, బంకర్లు అవి తీసేస్తారు. ఇప్పుడు ఆ చివరికి అది వెళ్ళాలి, కొంచెం రిస్క్ అనమాట, అందుకే నేను వెళ్ళట్లేదు. ఇప్పుడు లోకో షెడ్ లోనావాలా, అన్ని బంకర్లు ఇవి. లోనావాలా నుంచి అయితే మనం బయలుదేరిపోయాం. అండ్ ఇక్కడ నుంచి బయలుదేరాక ఇంకెక్కడ ఆగదు, అసలు స్టాప్లే లేవు, ఓన్లీ టెక్నికల్ స్టాప్స్. ఆఫీషియల్ స్టాప్ వచ్చే మటుకు పూణేనే. ఇప్పుడే మన ట్రైన్ శివాజీనగర్ స్టేషన్కి అయితే ఎంటర్ అవుతుంది. శివాజీనగర్ స్టేషన్ సపోర్టింగ్ స్టేషన్ ఫర్ పూణే. అరే 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 అరే, దిగిపోతున్నారు. ఇక్కడ ఆఫీషియల్ స్టాప్ లేదైనా కుర్రోళ్ళు దిగిపోతున్నారు. కుర్రోళ్ళు అటు ముసలాళ్ళు కూడా దిగిపోయారు, ఆ ముసలాయన కూడా దిగిపోయాడు. పూణే అవుటర్కి వచ్చాక ట్రైన్ అయితే ఆపేసాడు, మేబీ హోమ్ కాలింగ్ సిగ్నల్ ఇంకా రాలేదు అనుకుంటా. ఇవన్నీ చూడండి, ఎండ తెలుసు, అవన్నీ పెట్రోల్ బంక్ లో అవుట్లెట్స్ ఉంటాయి కదా, అవుట్లెట్లు అవి. పూణే అవుటర్ లో మనం ఏమేం ట్రైన్లు స్పాట్ చేసామో చెప్దాం. ఎక్కడి నుంచి అక్కడికి, ఇది నాందేడ్ టు పన్వేల్, పన్వేల్ టు నాందేడ్, నాందేడ్ టు పూణే. ర్యాక్ షేర్ అయితే అవుతుంది ట్రైన్.
ఈ నాందేడ్ ట్రైన్ పక్కన గరీబ్ రథ్ అయితే స్పాట్ చేశా. అండ్ ఇది వచ్చేసి లోకో షెడ్, ఎలక్ట్రిక్ లోకో షెడ్ పూణే, అండ్ మైటీ వ్యాప్ 7 అదిగోండి కళ్యాణ్ ఇంజన్ WAG 5A వ్యాప్ 4 ఇంజన్ ఇది ఝాన్సీ. వెల్కమ్ టు పూణే జంక్షన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1. ఎస్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 కి అయితే వచ్చింది మన ట్రైన్. ఇప్పటిదాకా అయితే 175 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాం అండ్ 15 మినిట్స్ లేట్ తో అయితే మనం పూణే జంక్షన్ కి ఎంటర్ అయిపోయాం. పూణే జంక్షన్ లో అఫీషియల్ గా స్టాపర్స్ 5 నిమిషాలు, కాకపోతే ఈ రోజు ఎంతసేపు ఆపుతాడో తెలియదు. నేను 15 నిమిషాలు లేట్ గా వచ్చింది అనుకున్నాను, కాకపోతే 20 నిమిషాలు లేట్ గా అయితే మనం పూణే జంక్షన్ కి వచ్చాం. క్రౌడ్ అయితే బాగానే దిగింది అండ్ అలాగే క్రౌడ్ కూడా బాగానే పుల్ అయింది మన ఎల్టీటీ విశాఖపట్నం ఎక్స్ప్రెస్ కి. షెడ్యూల్ టైం ప్రకారం అయితే 10:20 కి బయలుదేరాలి పూణే నుంచి. మనం బయలుదేరింది ఇప్పుడు 11:00కి, 40 నిమిషాలు లేట్ తో అయితే మనం పూణే నుంచి బయలుదేరుతున్నాం. పూణే తర్వాత నెక్స్ట్ అఫీషియల్ స్టాప్ వచ్చి షోలాపూర్. షోలాపూర్ కి షెడ్యూల్ టైం ప్రకారం అయితే 2:10కి అయితే వెళ్ళాలి మధ్యాహ్నం. మరి చూద్దాం ఏ టైం చేరుకుంటాం ఏంటో. ఇందాక నేను ప్లాట్ఫామ్ నెంబర్ 1 అనుకున్నాను, ప్లాట్ఫామ్ నెంబర్ 1 కాదు, ప్లాట్ఫామ్ నెంబర్ 6. పూణే జంక్షన్ మొత్తం 6 ప్లాట్ఫామ్లు, మనం అయితే 6వ నెంబర్ ప్లాట్ఫామ్ పైన ఉన్నాం. పూణే జంక్షన్ బై బాయ్, మళ్ళీ అయితే కలుద్దాం వెరీ సూన్. అండ్ గైస్, ఈ రోజు జర్నీలో మన ట్రైన్ ఎన్ని స్టేట్లను దాటుతుందో తెలుసా? మహారాష్ట్రలో స్టార్ట్ అయ్యి మహారాష్ట్ర నుంచి కర్ణాటక, కర్ణాటక నుంచి తెలంగాణ, తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్. అరే సీతాకోకు చిలుక చూడండి, మన మీద వాలింది. గ్రీన్ కలర్ వాచ్ కదా, పాప ఏదో అనుకుని ఉంటుంది. పూణే అవుటర్ దాడుతున్నా అయినా కూడా ఏం స్పీడ్ అప్ అవ్వట్లేదు, నాకు తెలిసి సిగ్నల్ ఇష్యూ అనుకుంటా. అలాగే సప్పగా అయితే వెళ్తున్నాడు. మరి వెల్కమ్ టు సోలాపూర్. సోలాపూర్ అయితే వచ్చాం అండ్ మ్యాటర్ ఏంటో తెలుసా? మనం 3 మినిట్సే లేట్ గా వచ్చామండి సోలాపూర్ కి. మొత్తం లేట్ అంతా కవర్ చేసి కొట్టిపడేసాడు, నాన్ స్టాప్ ఎక్కడ ఆగలేదు, ఫుల్ సిగ్నల్ ఉందన్నమాట. సిగ్నల్ ఇష్యూస్ కూడా ఏం రాలేదు, వేసి కొట్టిపడేసాడు. మొత్తం 3 మినిట్స్ లేట్ అయితే సోలాపూర్ వచ్చాం. వెల్కమ్ టు సోలాపూర్. క్రౌడ్ అయితే చూసారుగా ఏ లెక్కలో ఉందో. మన ట్రైన్ అయితే ఇప్పుడే జస్ట్ ప్లాట్ఫామ్ కి వచ్చింది. పక్క ప్లాట్ఫామ్ నుంచి ఒక ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది, హైదరాబాద్ బీజాపూర్ రాయచూర్. బీజాపూర్ ఎక్స్ప్రెస్ అనుకోండి ఇది, బీజాపూర్ ఎక్స్ప్రెస్ హైదరాబాద్ అయితే వెళ్తుంది ట్రైన్. ఇప్పుడు మన ట్రైన్ వచ్చి ప్లాట్ఫామ్ నెంబర్ 3 కి అయితే వచ్చింది అండ్ ఇప్పుడు దాకా అయితే 435 కిలోమీటర్లు కవర్ చేసాం. సోలాపూర్ లో అఫీషియల్ స్టాప్ వచ్చి 5 నిమిషాలు. నేను లంచ్ అయితే పూణేలోనే ఆర్డర్ పెట్టేసుకున్నాను, తినేసాను. బిర్యానీ తిన్నాను, అంత సూపర్ ఏం కాదు. ఇక్కడ సోలాపూర్ లో అయితే బటర్ మిల్క్ అండ్ అట్టిపళ్ళు కొనుక్కున్నాను 2.50 రూపాయలు. ప్లాట్ఫామ్ నెంబర్ 1 లోకి అయితే ఒక ట్రైన్ వచ్చింది, అహ్మదాబాద్ యశ్వంత్పూర్ చెన్నై అని ఉంది. నాకు తెలిసి ఇది నవజీవన్ ఎక్స్ప్రెస్ అని ఎక్కడో కొడుతుంది నాకు. నవజీవన్ కాదు, అహ్మదాబాద్ బెంగళూరు ఎక్స్ప్రెస్ అంట. వచ్చి చాలా సేపు అయింది, ఎందుకు ఆపేసాడో అర్థం కావట్లేదు. మనం అయితే కరెక్ట్ టైం కి వచ్చాం, అఫ్ కోర్స్ 3 మినిట్స్ లేట్ అనుకోండి. ఇప్పుడు టైం అయితే 2:45 అవ్వబోతుంది ఇంకో 2 నిమిషాల్లో. మేబీ ఆ ట్రైన్ పంపించాక మా ట్రైన్ పంపిస్తాడా ఏంటో, ఏం అర్థం కావట్లేదు. ఎందుకంటే 2 ట్రైన్లు ఒకే రూట్ లో వెళ్ళాలి. మన ట్రైన్ కదిలింది, మందే ఫస్ట్. చూసారా ఏ టైం బయలుదేరామో మనం? ఒక 3:15 అయితే మన ట్రైన్ బయలుదేరింది ఇక్కడ నుంచి. 2:15 బయలుదేరాలి, చాలా సేపు అయితే బ్రేక్ ఇచ్చాడు ఇక్కడ. సోలాపూర్ బై బాయ్. మన నెక్స్ట్ స్టాప్ ఏంటో తెలుసా? గుల్బర్గా, అదేనండి కలాబుర్గి. అండ్ మహారాష్ట్రకు కూడా మనం ఇంకా బాయ్ బాయ్ చెప్పాల్సిన టైం వచ్చింది, ఎందుకంటే గుల్బర్గా వచ్చి కర్ణాటక. అండ్ గైస్, మన సబ్స్క్రైబర్స్ కొంతమంది అయితే సోలాపూర్ నుంచి ఉన్నారు. గైస్ ఎవరెవరైతే ఈ వీడియో చూస్తున్నారో పక్కగా అయితే కామెంట్లు అయితే చేయండి. ఏం వస్తున్నారా బాబు, పొద్దున్నీ ఊసుడే ఊసుడు. వెల్కమ్ టు గుల్బర్గా కలాబుర్గి. కొత్త ట్రైన్ ఇంకా అసైన్ చేయలేదు, అవుటర్ లో అయితే స్పాట్ చేసాం. లాస్ట్ టైం మనం గోవా బై రోడ్ వెళ్ళినప్పుడు అయితే గుల్బర్గాని టచ్ చేసుకుంటూ వెళ్ళాం అండ్ అక్కడి నుంచి కూడా మనకి సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు గుల్బర్గా నుంచి. మన కలాబుర్గి స్టేషన్ అయితే వచ్చేస్తుంది. గుల్బర్గాకి కొత్త పేరు కలాబుర్గి, ఓకేనా? కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇప్పుడు టైం అయితే చూడండి, 4:25 అయితే అయింది. 3:45 రావాల్సింది మనం ఈ టైం కి అయితే వచ్చాం. అండ్ ఇక్కడ అఫీషియల్ స్టాప్ వచ్చి 2 మినిట్స్, మరి చూడాలి ఎంతసేపటికి తీసుకెళ్తాడో ఏంటో. అండ్ వెల్కమ్ టు కర్ణాటక. మనం కర్ణాటక అయితే ఎంటర్ అయిపోయాం. క్రౌడ్ అయితే చూడండి బానే ఉన్నారని చెప్తాను. మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 2 కి అయితే వచ్చింది, మనం బయలుదేరాల్సిన టైం అయితే వచ్చింది. ఇక్కడ నుంచి బయలుదేరాక నెక్స్ట్ స్టాప్ ఏంటో తెలిసా? మన ట్రైన్ ఆగేది వాడి. వాడి కూడా కర్ణాటకలోనే ఉంటుంది. కర్ణాటక దాటాక మనం మన తెలంగాణకి అయితే ఎంటర్ అవుతాం. బాయ్ బాయ్ గుల్బర్గా. అరే అట్సైడ్ కొత్త ట్రైన్ స్పాట్ చేసాం, మళ్ళీ స్టేషన్ కి ఇచ్చాడు కూడా ఇంకో కొత్త ట్రైన్. వా వా బాగుంది ఎవ్వరం.
మనకి ఏ ట్రైన్లు లేవు. వెల్కమ్ టు వాడి జంక్షన్. వాడి జంక్షన్ అని స్పెసిఫిక్ ఎందుకు మెన్షన్ చేస్తున్నానో చెప్తాను మీకు. ఇప్పటిదాకా అయితే మనం ఎల్టీటీ నుంచి బయలుదేరి 585 కిలోమీటర్లు అయితే ప్రయాణం చేసాం. ముంబై నుంచి డౌన్ సౌత్ వెళ్లాల్సిన ట్రైన్స్ వాడి నుంచి డైవర్షన్ తీసుకుంటే అటు తెలంగాణ వెళ్లాలంటే టువర్డ్స్ తాండూరు మీదుగా, ఇటు కర్ణాటక సైడ్ వెళ్లాలంటే టువర్డ్స్ యాదగిరి మీదుగా వాడి నుంచే డైవర్షన్ అయితే తీసుకుంటది. సో ఇది ఒక మెయిన్ జంక్షన్ అని నేను చెప్తాను. ఇక్కడ అఫీషియల్ స్టాప్ వచ్చి 5 నిమిషాలు. మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 2 కి వచ్చింది. ప్లాట్ఫామ్ నెంబర్ 3 అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 4 అవిగోండి. అండ్ వాడి స్టేషన్ కోడ్ వచ్చి WADI. టైం అయితే చూడండి, ఇప్పుడు 5 గంటల 1 నిమిషం అయితే అయింది. షెడ్యూల్ టైం వచ్చి మనకి 5 ఇంటికి ఇక్కడికి మనం రావాలి. 1 మినిట్ లేట్ తో అయితే మనం వచ్చాం. ఆల్మోస్ట్ కవర్ అయితే చేసాడు లేట్ మొత్తం. వాడి జంక్షన్ నుంచి అయితే టైం కి బయలుదేరిపోయింది. మీకు యాదగిరి ఎక్కడి నుంచి డైవర్షన్ తీసుకోవాలో అండ్ తాండూరుకి ఎక్కడి నుంచి వెళ్తుందో ఆ జంక్షన్ ఉంటది కదా, రైల్వే జంక్షన్ కూడా చూపిస్తా. బై బై వాడి జంక్షన్. ఒక పక్క బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ సన్సెట్ అవుతుంది. ఆల్రెడీ అయిపోయింది అనుకుంటా, సన్ అక్కడ కనిపించట్లేదు. సో గైస్, ఇక్కడైతే మనం డైవర్షన్ తీసుకుంటాం చూడండి. డైవర్షన్ తీసుకుని లెఫ్ట్ కి వెళ్ళిపోతున్నాం తాండూరు రూట్ లోకి. అటు రైట్ సైడ్ వెళ్ళాం అనుకోండి యాదగిరి. యాదగిరి అంటే మన డౌన్ కర్ణాటక రూట్ అనమాట, అంటే బెంగళూరు గాని అటు సైడ్ వెళ్ళిపోవచ్చు మనం. సో జంక్షన్ అయితే ఇది. టాటా గైస్, వాడి వచ్చేసి లాస్ట్ అనమాట. ఇక్కడతో కర్ణాటక ఎండ్ అయిపోద్ది. నెక్స్ట్ మన తెలంగాణకి అయితే ఎంటర్ అయిపోతాం. తెలంగాణ ఎంటర్ అయ్యాక ఫస్ట్ వచ్చే స్టేషన్ తాండూరు. వెల్కమ్ టు తాండూరు. బోర్డు ఏం కనిపించట్లేదు, బట్ స్టేషన్ అయితే ఇది. అండ్ మనం అయితే తెలంగాణకు వచ్చాం. తాండూరు దాటాక మన ట్రైన్ ఎక్కడెక్కడ ఆగుతుందంటే వికారాబాద్, లింగంపల్లి, సికింద్రాబాద్. ఎక్కడెక్కడ వీలవుతుందో అక్కడ నేనైతే షూట్ చేస్తా. తాండూరు స్టేషన్ లో అయితే నేను చాలా ఓల్డ్ వాటర్ ట్యాంక్ ని అయితే స్పాట్ చేశా. పాపం పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు జనరల్ గా అనుకుంటా. తాండూరు రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1. వెల్కమ్ టు లింగంపల్లి. మధ్యలో వికారాబాద్ స్టేషన్ అయితే స్కిప్ చేశాను నేను. అండ్ లింగంపల్లి స్టేషన్ కూడా వచ్చి LPI. ఇదిగోండి లింగంపల్లి బర్డ్. ప్లాట్ఫామ్ నెంబర్ 2 కి అయితే మన ట్రైన్ వచ్చింది. 7 గంటల 20 నిమిషాలకు రావాల్సిన ట్రైన్ 7 గంటల 40 నిమిషాలకి అయితే వచ్చింది. సారీ, 7 గంటల 45 నిమిషాలకి అయితే వచ్చింది. ప్లాట్ఫామ్ నెంబర్ 4 పైన అయితే మన ఐకానిక్ గౌతమి ఎక్స్ప్రెస్ అయితే స్పాట్ చేస్తాం. ఇప్పుడు లింగంపల్లి నుంచి కాకినాడ పోర్ట్ అయితే వెళ్లబోతుంది ట్రైన్. లింగంపల్లి తర్వాత మన ట్రైన్ డైరెక్ట్ గా ఇంకా సికింద్రాబాద్ లోనే ఆగుద్ది. సో సికింద్రాబాద్ లో మాట్లాడుకుందాం. టైం అయితే చూడండి 8:25 అయితే అయింది. మనం ప్లాట్ఫామ్ నెంబర్ 2 సికింద్రాబాద్ లో అయితే ఉన్నాం. షెడ్యూల్ టైం కన్నా ఒక 5 నిమిషాలు ముందు అయితే తీసుకొచ్చాడు. అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 లో అయితే నేను సికింద్రాబాద్ యశ్వంత్ పూర్ గరీబ్ రథ్ అయితే స్పాట్ చేశాను. ఇక్కడ అఫీషియల్ స్టాప్ 10 మినిట్స్ అండి. 8:30 రావాలి, 8:40 అయితే బయలుదేరాలి. మన ట్రైన్ సికింద్రాబాద్ లో బయలుదేరాక మౌలాలీలో ఒకసారి ఆగుద్ది, అది అఫీషియల్ స్టాప్. దాని తర్వాత కాశీపేట లో ఆగుద్ది, అది ఇంకొక అఫీషియల్ స్టాప్ అండి. అంతే, ఇంకా మనం తెలంగాణ నుంచి ఆంధ్రాకి అయితే వెళ్ళిపోతాం. ఆంధ్ర రాగానే ఫస్ట్ స్టాప్ ఎక్కడో తెలుసా, విజయవాడ. రాత్రి 2:30 అయితే వస్తుంది విజయవాడ. తర్వాత మన ట్రైన్ అయితే ఏలూరు వైపు వెళ్ళదు, ఇటు సైడ్ గుడివాడ నుంచి అయితే వెళ్తుంది. గుడివాడ, భీమవరం, తణుకు అటు సైడ్ అయితే వెళ్తుంది. మిగతా విశేషాలన్నీ కూడా రేపు పొద్దున మాట్లాడుకుందాం. ఎందుకంటే నైట్ అయిపోయింది కదా, మనం స్టేషన్లు చూపించినాం, లైటింగ్ ఉండదు కదా. రేపు పొద్దున అయితే మాట్లాడుకుందాం. స్టేషన్ అయితే ఎలా ఉందో తెలుసా, మొత్తం బిర్యానీ 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 గోల్ లాగా ఉంది. అంత మంది బిర్యానీలు అయితే అమ్ముతున్నారు ఇక్కడ. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ భీమవరం. రైట్ నౌ టైం వచ్చేసి 5:45 అయితే అయ్యింది. మనం ఇప్పుడు అప్రాక్సిమేట్ గా 40 మినిట్స్ లేట్ తో అయితే ట్రైన్ నడుస్తుంది. రాత్రి ఏం జరిగిందంటే సికింద్రాబాద్ దాటాక మౌలాలి, కాశీపేట్, విజయవాడ, గుడివాడ, కైకులూరు, ఆకువీడి, ఇప్పుడు భీమవరం. సో ఇక్కడ దాకా అయితే జర్నీ అయితే జరిగింది మనది. ఇప్పుడు భీమవరం నుంచి అయితే మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. భీమవరం టౌన్ ప్లాట్ఫామ్ నెంబర్ 2. స్టేషన్ బయట అయితే చూడండి, ఫాగీ ఫాగీ వెదర్. వింటర్ ఈస్ కమింగ్. బై బై భీమవరం టౌన్. భీమవరం బాయ్స్ అండ్ గర్ల్స్ కామెంట్స్ అయితే చేయడం మర్చిపోకండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయింది. విజయవాడ లో మనకి లోకో రివర్సల్ అయితే అవుతుంది, ఎందుకంటే మనం హైదరాబాద్ డైరెక్షన్ మీదుగా వయా కాశీపేట వచ్చాం కదా, దాని వల్ల లోకో రివర్సల్ అయితే అవుతుంది. అదే మనం ఒకవేళ మన నల్గొండ, పిడుగురాళ్ళ అటు సైడ్ వచ్చాం అనుకోండి వయా గుంటూరు, మనకి లోకో రివర్సల్ అవసరం ఉండదు. వెల్కమ్ టు తణుకు. టైం అయితే చూడండి ఇప్పుడు 6:25 అయితే అవుతుంది. 5 నిమిషాలు తక్కువ 6 ఇంటికి రావాలండి మనం తణుకు. 1/2 గంట లేట్ లో అయితే ఉన్నాం. కవర్ అయితే చేస్తున్నాడు స్పీడ్. మన ట్రైన్ ఏదైతే ఉందో తణుకు తర్వాత ఇంకెక్కడ ఆగదు, డైరెక్ట్ రాజమండ్రి. నిడదోలాగదు, కొబ్బూరు ఆగదు, రాజమండ్రిలో తణుకు. అది కూడా చివరి యెల్లో కలర్ సిగ్నల్ కనిపిస్తుందా మనకి? సిగ్నల్ అయితే వచ్చింది, ఎక్కేద్దాం ఇంకా మనం. బాయ్ బాయ్ తణుకు, బాయ్ బాయ్ తణుకు. పొద్దున్నే మటుకు గోదావరి జిల్లాలో అందాలే వేరండి బాబు.
ఏదైనానండి, గోదావరి జిల్లాలో ఈజ్ గోదావరి జిల్లాలో. తణుకు బస్ స్టాండ్ అటు సైడ్ కనిపిస్తుంది కదా ఒక ట్రాక్, ఆ ట్రాక్ ఏంటో తెలుసా, చెన్నై కోల్కతా ట్రాక్. అండ్ మనం ఇప్పుడైతే నిడదోలు జంక్షన్ లోకి అయితే ఎంటర్ అవ్వబోతున్నాం. నిడదోలు జంక్షన్, ఇది వచ్చేసి ఏ క్యాబిన్, అటు సైడ్ బి క్యాబిన్ ఉంటుంది. స్కిప్పింగ్ నిడదోలు జంక్షన్, నిడదోలు జంక్షన్ లో అయితే మన ట్రైన్ ఆగదు. వా, ఎల్లో కలర్ పూలు చూడండి, భలే ఉన్నాయి అసలు. నిడదోలు బి క్యాబిన్ అండ్ ఈ ఫ్లైఓవర్ ఎన్ని రోజుల నుంచి కడుతున్నారో ఇంకా అవ్వలేదు పాపం. ఇక్కడ గేట్ వస్తుంది, వా ఐకానిక్ అంటే ఐకానిక్ గేట్ అండి. కొవ్వూరు స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాం మనం, కొవ్వూరు స్టేషన్ని స్కిప్ చేస్తున్నాం అనుకున్నాను, కానీ మనల్ని ఇలాగ ఆపేస్తాడని అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. పక్కనే నేను ఒక ట్రైన్ స్పాట్ చేశా. ఏం ట్రైన్ అంటే మహబూబ్ నగర్ టు విశాఖపట్నం, విశాఖపట్నం టు పారాదీప్, పారాదీప్ టు విశాఖపట్నం. ఏదో సమ్ టెక్నికల్ ఇష్యూ అనుకుంటా, అందుకే మనల్ని కొవ్వూరులో అయితే ఆఫీస్ అయ్యాను. గైస్, ఇప్పుడు దాకా కొవ్వూరు రైల్వే స్టేషన్ చూపించలేదు కదా, ఇదిగోండి కొవ్వూరు రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1. చెట్టు మటుకు అద్దరిపోయింది, నిడదల్లో కూడా చూశాను, ఇక్కడ కూడా చూస్తున్నాను, సూపర్ ఉంది చెట్టు. కొవ్వూరులో జస్ట్ అలా ఒక 2 మినిట్స్ అయితే ఆపాడు, ఆపి మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. పక్కన మన పారాదీప్ మహబూబ్ నగర్ విశాఖపట్నం ఎక్స్ప్రెస్ అయితే అలాగే ఉంది ర్యాక్ పైన. గోదావరి జిల్లాల అందాల, మన ఐకానిక్ ఆర్చ్ బ్రిడ్జ్ అయితే ఎక్కేశాం. పక్కనే హ్యావ్లాక్ బ్రిడ్జ్. గోదావరి స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాం. స్టేషన్ అసలు యూజ్ చేయట్లేదు అనుకుంటా, మెయింటెనెన్స్ లేదు, ఏం లేదు. మనం అయితే రాజమండ్రికి ఎంటర్ అయిపోతున్నాం. రాజమండ్రి స్టేషన్ కి ఎంట్రీ అవుతూనే ఒక ట్రైన్ అయితే మనకు ఎదురొచ్చింది ప్యారలల్ ట్రాక్ లో. ఏ ట్రైన్ స్పాట్ చేయడానికి ట్రై చేస్తా. షాలిమార్ చెన్నై హౌరా, ఏ ట్రైనో గెస్ట్ చేయండి మీరు కామెంట్స్ లో చెప్పండి, నాకు నాకైతే తెలుసు. స్వాగతం, సుస్వాగతం రాజమండ్రికి. ప్లాట్ఫామ్ నెంబర్ 2 లో ఏదో ట్రైన్ అయితే ఉంది, ఏ ట్రైన్ స్పాట్ చేద్దాం. ప్లాట్ఫామ్ నెంబర్ 3 కి అయితే మన ట్రైన్ వచ్చింది రాజమండ్రికి. రైట్ నౌ టైం ఎంత ఉందో చూపిస్తా, 5:08. 5:08 ఏడింటికి రావాల్సిన ఎల్టీటీ విశాఖపట్నం ఎక్స్ప్రెస్ 1 గంట లేట్ తో రాజమండ్రి అయితే వచ్చింది. అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 పైన ఉన్న ట్రైన్ ఏంటో చూపిస్తా అన్నాను కదా, ఏం ట్రైన్ ఇది? వావ్, ఇది కొత్త ట్రైన్ ని మనం స్పాట్ చేసామండి. హౌరా శ్రీ సత్య సాయి ప్రశాంతి నిలయం, అంటే ఎక్కడికి వెళ్తుందో తెలుసా, పుట్టబట్టు అయితే వెళ్తుంది. ఈ ట్రైన్ నెంబర్ వచ్చి 228312. గైస్, ఎల్టీటీ ఎక్స్ప్రెస్ అయితే ఎల్ఎస్బి కోచెస్ కి అప్గ్రేడ్ అయింది. అప్గ్రేడ్ అయిన ఫస్ట్ రన్ను సెకండ్ రన్ను కూడా కొత్త కోచ్లే రన్ అయ్యి, తర్వాత కోచ్లు చూసారా పాతవైపోయినాయి. అదండి పరిస్థితి. ఓవరాల్ జర్నీ అయితే బస్ 2 జర్నీ. టైమింగ్స్ లో కొన్ని చేంజెస్ చేస్తే ఇంకా చాలా బాగుంటది ఈ ట్రైన్. యాజ్ ఆఫ్ నో కాకినాడ నుంచి ఎల్టీటీకి వీక్లీ 2x అయితే రన్ అవుతుంది. డైలీ ట్రైన్ చేస్తే మటుకు ఇంకా చాలా బాగుంటది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. 15 రోజుల క్రితం కొత్త కోచ్లు, ఇప్పుడు ప్రస్తుతం కోచ్లు ఎలా ఉన్నాయి చూడండి. చాలా అంటే చాలా రోజుల తర్వాత నేను ప్లాట్ఫామ్ నెంబర్ 4 and 5 వర్క్స్ జరగడం చూసా. అది ఉండే చేస్తున్నారు మళ్ళీ ఇంత పొద్దున 8 గంటలకే స్టార్ట్ చేస్తారంటే ఇది చెప్పుకోదగ్గ విషయమే. పుట్టపర్తి ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 1 లోకి అయితే పూరి తిరుపతి బిలాస్పూర్ ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది. ఇప్పుడు లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు కూడా సేమ్ ట్రైన్ అక్కడే స్పాట్ చేశాను. గైస్, మొత్తానికి అయితే నేను ఒక బ్యూటిఫుల్ జర్నీని అయితే కంప్లీట్ చేశాను, కొత్త ట్రైన్ అయితే ఎక్స్ప్లోర్ చేశాను. ఈ వీడియోని అయితే ఇక్కడ థ్యాంక్ చేస్తున్నాను. ఈ వీడియో ఎలా అనిపిస్తుందో కామెంట్ చెప్పండి. ఈ వీడియో నచ్చితే మటుకు కంపల్సరీ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ రాజమహేంద్రవరం.